फ्रेंड्स, हाउ आर यू? అవునారు యూట్యూబ్ ప్రేక్షకుల అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రిస్మస్ స్పెషల్ గులాబ్ పూలు చేసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, మన క్రిస్మస్కి గులాబ్ పూలు రెడీ చేసుకుందాము. ఫస్ట్ మనం గులాబ్ పూలు వేసే తీసుకున్నాం కదా, అలాగే మనం మైదా పిండి తీసుకున్నాం కొంచెం. అందులో కొంచెం మళ్ళీ మనం రైస్ పౌడర్ కలిపాము అండ్ మిల్క్లో వాటర్ కూడా కలపడం జరిగింది. నెక్స్ట్ షుగరు, ఇలాచీ పొడి కలిపాము. ఇవన్నీ తీసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, రెడీ చేసుకొని గులాబీ పువ్వులు రెడీ చేసుకుందాం. అది కూడా క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ గులాబీ పువ్వులు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనం ఒక బౌల్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ బౌల్ తీసుకున్నాం కదా, గులాబీ పువ్వులకి అన్నీ మనం మిక్స్ చేసుకుందాము. అలాగే మిల్క్ వేసేద్దాము. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసేస్తే బాగుంటుంది. కొంతమంది ఎగ్ కూడా కలుపుకుంటారు, నెయ్యి కలుపుకుంటారు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా కలుపుకుంటారు. మనం వెరీ సింపుల్గా చేద్దాము. అలానే ఒక కప్పు మైదా తీసుకుందాం మనం అండ్ రైస్ పౌడర్ కొంచెం వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇలాచీ పొడి అండ్ షుగర్ చూసుకొని మనం ఎంత తింటామో దాన్ని బట్టి చూసుకొని కొంచెం తక్కువగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, మనం మొత్తం అంతా మిక్స్ చేసేద్దాం. అవసరం అనుకుంటే కొంచెం మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం దోశ పిండి బ్యాటర్ ఎలా రెడీ చేస్తామో అలా దీన్ని కొంచెం మనం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసి మనం గులాబీ పూలకి రెడీ చేసుకుందాం. గులాబీ పువ్వులు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ ఇచ్చాము, అలాగే ఒక కళాయి పెట్టడం జరిగింది. ఈ లోపల ఆయిల్ వేసేద్దాం మనం. ఆయిల్ చూసుకోవాలి, మనం చేసేదాన్ని బట్టి చూసి ఆయిల్ వేసుకోవాలి. ఈ లోపల దీన్ని హీట్ చేస్తూ ఉండాలి. ఇది బాగా సగం వరకు వచ్చింది కదా, హీట్ అవ్వాలన్నమాట. మనకి ఆయిల్లో బాగా హీట్ అయితే తర్వాత మనం ఫ్లవర్స్ వేసేసుకోవచ్చు. అలా చూస్తున్నారు కదా, మనం బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాము. మనం ఏదైతే ఫస్ట్ చూసుకున్నాం, మైదా పిండి, షుగర్, ఇలాచీ పౌడర్, రైస్ పౌడర్ అండ్ మిల్క్తో మనం బ్యాటర్ రెడీ చేసేసాము. బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది. కొంతమంది ఇందులో కూడా ఎగ్ కలుపుకుంటారు, నెయ్యి వేసుకుంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసుకుంటారు. అలాగే రెడ్ రోజ్ ఎసెన్సీ కూడా కలుపుకోవచ్చు. మార్కెట్లో రెడ్ రోజ్ ఎసెన్సీ అంటే దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నదంతా సింపుల్గా చేసుకుందాం మనం. బాగా మొత్తం అంతా ఆయిల్ తీసుకొచ్చింది. తిరిగామంటే వేడిచ్చింది అనమాట, రోజు సైజు కూడా వేడిచ్చింది. దీని ఎలా ముంచా సైజు, దీని ఆయిల్ ఇలా తీసేసి మళ్ళీ మనం ఏదైతే వేసుకున్నాం అందులో ఆఫ్ మురిగేటో తీసుకోండి. ఇలా ముగిస్తుంది, ఆఫ్ మురిగామని తీసి మళ్ళీ ఇలా వేసేసాడు మనం. ఈ లోపల అదంతా ఆయిల్ ఈ తెచ్చింది. మనం ఫ్లవర్స్ ఇద్దాం. మనం గులాబీ పూలన్నీ ఇలా వేసేసుకుందాం.